ఈరోజు మన వీడియోలో అందరికీ ఉపయోగపడే కొన్ని కిచెన్ టిప్స్, ఇంకా అదేవిధంగా డైలీ లైఫ్లో మనకి యూస్ అయ్యే కొన్ని టిప్స్ అండ్ హ్యాక్స్ అయితే తెలుసుకుందామండి. ఈ వీడియోని కొంచెం కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. అదేవిధంగా మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకేమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇంట్లో గ్యాస్ బండని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మార్చడానికి అది మనం ఆ వెయిట్ మోయలేకపోతున్నప్పుడు ఇలా ఈడ్చుకుంటూ వెళ్ళిపోతాం కదండి. అలా ఈడ్చుకుంటూ వెళ్ళిపోతే ఆ టైల్స్కి మచ్చలు అనేవి పడిపోతూ ఉంటాయి, గీతలు పడిపోతూ ఉంటాయి. ఒక్కొక్కసారి ఆ ఎగుడు దిగుడు ఉంటే టైల్స్ పగిలిపోవడం కూడా జరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఇలాంటి ఏదైనా మ్యాట్ కానీ, కొంచెం మందంగా ఉన్న ఒక క్లాత్ కానీ ఆ గ్యాస్ బండ కింద పెట్టుకొని ఆ గ్యాస్ బండ కనుక మీరు నార్మల్గా లాక్కెళ్తే కనుక ఆ ఫ్లోర్ మీద గీతలు అనేవి పడవు. ఈసారి గ్యాస్ బండని తీసుకువెళ్ళేటప్పుడు ఈ విధంగా ట్రై చేసి చూడండి. స్విచ్ బోర్డ్ పైన ఎప్పుడైనా ఇలాంటి జిడ్డు మరకలు అవి కనిపించినప్పుడు ఎరైజర్ సహాయంతో ఆ జిడ్డు మరకలు అన్నింటినీ మనం పోగొట్టచ్చండి. జస్ట్ ఒక ఎరైజర్ తీసుకొని ఆ ఎరైజర్తో ఆ మరకల పైన మనం నార్మల్గా రబ్ చేస్తూ ఉంటే కనుక ఆ స్విచ్ బోర్డు పైన ఉన్న మరకలన్నీ పోతూ ఉంటాయి. తర్వాత ఒక క్లాత్తో తుడిచేసుకుంటే సరిపోతుంది. స్విచ్ బోర్డు మొత్తం చాలా నీట్గా అయిపోతుంది. మొబైల్ ఛార్జర్కి ఇలా థ్రెడ్ సహాయంతో ఒక సపోర్టర్ లాగా అయితే నేను తయారు చేశానండి. మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అది ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేయండి. గోల్డ్ చైన్స్కి ఇలాంటి లింక్స్ అయితే వస్తూ ఉంటాయి కదండి, అవి మధ్యన మ్యాక్సిమం ఎస్ షేప్లో ఉన్న లింక్స్ అయితే వస్తూ ఉన్నాయి. ఆ ఎస్ షేప్లో ఉన్న లింక్స్ అయితే చాలా స్ట్రాంగెస్ట్ లింక్స్ అండి. కానీ అవి కూడా ఒక్కొక్కసారి మన చేతిలో పొరపాటున విరిగిపోతూ ఉంటాయి. ఈ ఇబ్బంది ఈ వీడియో చూస్తున్న వాళ్ళు చాలామంది ఫేస్ చేస్తూ ఉంటారు. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆ ఎస్ షేప్లో ఉన్న ఆ లింక్ని మనం ఇలా బయటికి లాక్కూడదు. మనం నార్మల్గా చైన్ పెట్టేటప్పుడు విప్పేటప్పుడు ఇలా బయటికి లాగి మనం పెడుతూ ఉంటాం. అలా కాకుండా ఆ ఎస్ షేప్లో ఉన్నదాన్ని ఒక పక్కన పట్టుకొని ట్విస్ట్ చేయాలి, అంటే పక్కకి జరపాలి. మనం ఇలా బయటికి లాక్కుండా పక్కకి జరిపి కనుక మీరు తీయడం పెట్టడం చేసినట్టయితే ఎంతకాలమైనా ఆ లింక్ అనేది అస్సలు విరగదు. మీకు ఇక్కడ ఇంకో విషయం అయితే చెప్పాలండి, మీరు చూస్తున్న రెండు చైన్లు గోల్డ్వే. ఇంకో విషయం ఏంటంటే ఈ రెండు చైన్లు వెయిట్ ఒకటేనండి, 8 గ్రామ్స్. ఇంకోటి కూడా 8 గ్రామ్సే. ఒకటి సన్నగా కనిపిస్తుంది, ఒకటి మీకు లావుగా కనిపిస్తుంది కదా. దానికి ఏంటంటే ఒకటి గట్టి చేత అండి. సో ఆ చైన్ చూడడానికి సన్నగా ఉంది, మెల్లో వేసుకున్నప్పుడు కూడా అప్పుడప్పుడు అలా మెరుస్తుంది, అంతే, పెద్దగా కనిపించదు. కానీ ఇంకోటి గుల్ల చేత, అది మెల్లో వేసుకోవడం ఆలస్యం, అసలు చాలా బ్రైట్గా కనిపిస్తుంది, అది ఎంతో ఎక్కువ బంగారంలా కూడా కనిపిస్తుంది. నాకైతే గుల్ల చేత ఉన్న చైనే నచ్చింది. మీకు ఏ చైన్ నచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఆయిల్ కానీ ఏదైనా లిక్విడ్స్ కానీ ఇలా మూతి సన్నగా ఉన్న దాంట్లో వేసుకోవాలంటే కొంచెం ఇబ్బంది కదండి. ఒక్కొక్కసారి ఆ కరాటా లాంటివి అవి దొరకకపోవచ్చు. అలాంటప్పుడు ఏదైనా ఒక వుడెన్ స్టిక్ కానీ, లేదా నేనైతే పెన్సిల్ తీసుకున్నాను, ఆ పెన్సిల్ కానీ పెట్టుకొని దాని మీద నుండి కనుక మీరు ఆయిల్ కానీ ఏదైనా లిక్విడ్స్ కానీ ఆ సన్న మూతిలో ఉన్న బాటిల్లోకి పోయడం ఎంత ఈజీనో మీరు చూస్తున్నారు కదా. ఈసారి లిక్విడ్స్ పోసేటప్పుడు ఈ చిన్న చిట్కా అయితే పాటించండి, చాలా సూపర్గా వర్కౌట్ అయింది. మనం ఎప్పుడైనా ఊరులది వెళ్ళినప్పుడు బ్యాంగిల్స్ అవి క్యారీ చేయడం అనేది చాలా ఇబ్బంది అయిపోతూ ఉంటుంది కదండి. మట్టి గాజులు అయితే అవి ఎక్కువగా నిండుకుంటూ ఉంటాయి. సో బ్యాంగిల్స్ని మనం సెట్ చేసుకొని ఎన్ని బ్యాంగిల్స్ వేసుకోవాలి, ఎన్ని శారీస్కి మ్యాచింగ్ ఉందో అవన్నీ సెట్ చేసుకొని ఆ బ్యాంగిల్స్ అన్నీ ఇలాంటి బాక్స్లో పెట్టుకొని మూత పెట్టుకున్నట్టయితే ఆ బాక్స్ మీరు ఎలా పడేసినా లోపల ఉన్న బ్యాంగిల్స్ అనేవి విరిగిపోవండి. వాళ్ళు ఇచ్చిన, అంటే ఆల్రెడీ మనం బ్యాంగిల్స్ అవి తీసుకునేటప్పుడు వాళ్ళు ఒక బాక్స్ ఇస్తారు, అవి ఒక్కొక్కసారి ఉండవు, అవి డెలికేట్గా ఉంటాయి, వెంటనే విరిగిపోతూ ఉంటాయి. కొంచెం ఇలా స్ట్రాంగ్గా ఉన్న బాక్స్లో పెట్టుకున్నట్టయితే బ్యాంగిల్స్ అనేవి అస్సలు విరగవు. ఇంటికి ఎప్పుడైనా ఎవరైనా గెస్ట్స్ వచ్చినప్పుడు కానీ, ఏదైనా పార్టీస్ జరిగినప్పుడు కానీ కొత్తగా డిఫరెంట్గా మనం ఏమైనా స్నాక్స్ పెట్టాలనుకుంటే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ముందు ఎగ్స్ అయితే బాయిల్ చేసేసుకుంటున్నాను కొంచెం సాల్ట్ వేసుకొని. తర్వాత బీట్రూట్ జ్యూసు, క్యారెట్ జ్యూసు, పుదీనా ఇంకా కొత్తిమీర కలిపి కొంచెం జ్యూస్ అయితే తీసుకుంటున్నాను. ఆ జ్యూస్ మరీ మీరు ఎక్కువగా తీసుకోవాల్సిన అవసరం లేదు, ఆ ఎగ్స్ జస్ట్ ములగాలి, అలా తీసుకుంటే సరిపోతుంది. వాటిని అన్నిటినీ సపరేట్ గిన్నెల్లో అయితే పెట్టేసుకున్నాను. తర్వాత ఉడికించిన ఎగ్స్ అయితే ఉన్నాయి కదండి, ఆ పైన ఉన్న తొక్క అయితే తీసేసుకొని ఆ ఎగ్స్ని సపరేట్గా మనం అయితే వేసేసుకోవాలి. నేనైతే ఒక్కొక్క దాంట్లో రెండు వేసుకుంటున్నాను. తర్వాత ఒక 15 మినిట్స్ పాటు ఆ ఎగ్స్ని అలానే వదిలేయాలి, అప్పుడు ఆ కలర్ అనేవి ఆ ఎగ్స్ బాగా పీల్చుకుంటాయి. ఒక 15 మినిట్స్ తర్వాత మీకైతే ఇప్పుడు నేను చూపిస్తున్నాను, ఎగ్స్ చక్కగా కలర్ అయితే పట్టుంది, బీట్రూట్ అయితే ఎక్సలెంట్గా కలర్ పట్టింది.
కొత్తిమీర ఇంకా పుదీనా కూడా పర్వాలేదు, బాగానే పట్టింది. కానీ క్యారెట్ మాత్రం కలర్ అనేది పట్టలేదండి. సో అవి నార్మల్ వైట్ ఎగ్స్ లాగే ఉన్నాయి. ఆ ఎగ్స్ తీసి జస్ట్ ఒక క్లాత్తో ఒకసారి తుడి చేసుకొని తర్వాత మనం ప్లేట్లో అయితే పెట్టుకోవాలి. ఇలా డైరెక్ట్గా పెట్టడం కన్నా కొంచెం ఇంకేమైనా ఎక్స్ట్రా టేస్ట్ యాడ్ చేస్తే బాగుంటుందని అనిపించింది. అందుకే సన్నగా తరిగిన ఉల్లిపాయలు, కొంచెం పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, సాల్ట్, ఇంకా కొంచెం గరం మసాలా, ఒక చెక్క నిమ్మరసం కూడా పిండుకొని మొత్తం అంతా బాగా కలిసేలా కలుపుకొని వాటిని ఎగ్స్ని ఇలా హాఫ్ చేసి వాటిపైన అయితే పెడుతున్నాను నేను. సో టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీ ఇంటికి వచ్చిన మీ గెస్ట్ని సర్ప్రైజ్ చేయండి. కొబ్బరి చీపురు కట్టలు అయితే మనం నార్మల్గా ఇలా పుల్లలన్నీ ఒక దగ్గర పెట్టేసుకొని వాటిని ఇలా ఏదైనా ఒక థ్రెడ్తో మనం కట్టేస్తూ ఉంటాం. కానీ కొన్ని రోజులకి ఆ లోపల ఉన్న పుల్లలన్నీ ఊడిపోతూ ఉంటాయి, మనం కట్టిన తాడు లూజ్ అయిపోతూ ఉంటుంది, చాలా ఇబ్బందిగా ఉంటుంది కదండి. అలాంటప్పుడు ఈ చిన్న టెక్నిక్ అయితే ఫాలో అండి. చీపురు పుల్లలు అనేవి ఒక్కటి కూడా బయటికి రాదు, చాలా టైట్గా మనం కట్టుకోగలుగుతాం. అది ఎలాగంటే మీరు చూసిన విధంగా ముందు పుల్లలన్నింటినీ కొంచెం కొంచెంగా అరేంజ్ చేసుకోవాలి. అలా అరేంజ్ చేసుకున్న తర్వాత ఏదైనా ఒక థ్రెడ్ తీసుకొని మీరు చూసిన విధంగా ముందు కొంచెం గ్యాప్ ఇచ్చి ఇలా కట్టుకోవాలి. తర్వాత కొంచెం ఇలా మడత పెట్టి కూడా ఇలా ఇలా కట్టుకొని కొంచెం దాన్ని గట్టిగా రోల్ చేయాలి. అంటే పొడుకోపెట్టి గట్టిగా రోల్ చేసి తర్వాత ఇలాంటి బైండింగ్ వైర్ ఉంటుంది కదండి, ఆ వైర్ సహాయంతో టైట్గా అయితే నేను ఇప్పుడు రెండు ముడులు అయితే వేస్తున్నాను. పైన కొంచెం బ్లాక్ థ్రెడ్తో కట్టిన దగ్గర ఒకటి, ఇంకా కొంచెం కిందకి ఇంకొకటి వేసుకుంటున్నాను. ఆ బైండింగ్ వైర్ అనేది చేతికి గుచ్చుకుంటూ ఉంటుంది కదండి, సో అలా ఆ ప్రాబ్లం కూడా లేకుండా ఏదైనా ఒక బాటిల్ తీసుకొని ఆ సైజ్ కరెక్ట్గా చూసుకోవాలి. ఆ వైర్లు ఎక్కడ ఉన్నాయో ఆ సైజ్ చూసుకొని ఆ బాటిల్ని ఆ చీపురికి అక్కడ పెట్టేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద హీట్ చేసుకుంటే ఆ బాటిల్ అనేది చీపురికి కరెక్ట్గా ఫిట్ అయిపోతుంది. సో మనకి చీపురు అనేది ఈ విధంగా రెడీ అయిపోయింది. చాలా సింపుల్ అండి. ఈ విధంగా కనుక మీరు చీపురుని తయారు చేసుకుంటే చీపురు పుల్లలు ఊడడం అనే కాన్సెప్ట్ అయితే అస్సలు ఉండదు. చీపురు మీరు ఎంతకాలం వాడుకున్నా అలానే స్ట్రాంగ్గా ఉంటుంది. ఏ విధంగా టై చేసుకోవాలో మీకు క్లియర్గానే అనిపిస్తుంది కదండి. ఒకవేళ మీకు ఏమైనా అర్థం కాకపోతే కమెంట్ సెక్షన్లో ఒకసారి కమెంట్ చేయండి, నేను ఇంకో వీడియో క్లియర్గా చేసి మీకోసం అప్లోడ్ చేస్తాను. చీపురుని స్టవ్ మీద ప్లాస్టిక్ బాటిల్ పెట్టి హీట్ చేసేటప్పుడు మధ్య మధ్యలో క్లాత్ సహాయంతో మనం అడ్జస్ట్ చేసుకుంటే కనుక కరెక్ట్గా ఫిట్ అవుతుంది. అంటే ఆ చీపురుని స్టవ్ మీద పెట్టి కొంచెం కాలేక క్లాత్తో లోపలికి నొక్కుకోవాలి. అది కాలుతూ ఉంటుంది కాబట్టి డైరెక్ట్గా చేయి పెట్టడం అలాంటివన్నీ చేయకండి. జస్ట్ క్లాత్ దాని మీద వేసి ఆ క్లాత్ సహాయంతో ఇలా నొక్కుంటూ ఉంటే కనుక కరెక్ట్గా ఫిట్ అవుతుంది లోపలికి. ఒక్కసారి జస్ట్ ఒక 20 మినిట్స్ టైం అయితే పడుతుందండి ఈ చీపురు తయారు చేయడానికి. సో ఈ విధంగా చేసుకొని పెట్టుకుంటే కనుక ఈ చీపురు ఉన్నంతకాలం చాలా స్ట్రాంగ్గా పనిచేస్తుంది, మీ అందరికీ తప్పకుండా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ వీడియోలో మీకు ఏ టిప్ బాగా నచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.